फ्रेंड्स वेलकम टू एसवीआर अकाडमी सो आंध्र प्रदेश सामाजिक सांस्कृतिक चरित्र भाग में शातवाहन पाठ ने सो इप्पटिवरकु शातवाहन राजकीय चरित्र ने इप्पुडु शातवाहन परिपालना विशेषाल ने एंदुकंटे मन पेपर पेपर टाइटल आंध्र प्रदेश सामाजिक सांस्कृतिक चरित्र आंध्र प्रदेश सामाजिक सांस्कृतिक चरित्र अब्ता सो ई राजवंशाल गुरिंचि नेर्चुकुनेटप्पुडु वाल योक्क पुट्टुपूर्वोत्तरालु वंशनामालु राजकीय चरित्र अनेदि एंत मुख्यमो वाळ्ळकि संबंधिंचिनटुवंटि परिपालना कालंलो परिपालना व्यवस्थ ए विधंगा उंदि सांघिक परिस्थितुलु एला उन्नायि आर्थिक व्यवस्थ एला उंदि वर्तक वाणिज्यालु ए विधंगा जरिगायि अदे विधंगा मत परिस्थितुलु एला उन्नायि सांस्कृतिक विकासं ए विधंगा जरिगिंदि इलांटि अंशालन्नितिनी कूडा चला मुख्यंगा मन क्षुण्णंगा పరిశీలించాల్సి ఉంటుంది సో ఇప్పుడు మనం శాతవాహనుల యొక్క యుగ విశేషాలు పరిపాలన విశేషాలు నేర్చుకుందాం సో ఇందులో మళ్ళ మళ్ళకి సబ్ టాపిక్స్ వస్తాయి పరిపాలన వ్యవస్థ సాంఘిక పరిస్థితులు ఆర్థిక పరిస్థితులు అలాగే మత పరిస్థితులు ఒక్కొక్క టాపిక్ మళ్ళ సెపరేట్ గా నేర్చుకుంటాం సో ఫస్ట్ వన్ శాతవాహన యుగ విశేషాలు सो శాతవాహన యుగానికి సంబంధించినటువంటి విశేషాలు అనేవి ఏ విధంగా ఉన్నాయి అంటే ఒక రకంగా శాతవాహన సామ్రాజ్యంకి వచ్చేటప్పటికి మనకి సుమారుగా 4.5 శతాబ్దాల పాటు పరిపాలించారు सो మనం మత్స్య పురాణం యొక్క ఆధారం తీసుకున్నట్లయితే 4.5 శతాబ్దాల పాటు అంటే 30 మంది శాతవాహన చక్రవర్తులు 450 సంవత్సరాల పాటు పరిపాలించారు అని చెప్పేసి చెప్పుకున్నాం అంటే ఆల్మోస్ట్ దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి స్వతంత్ర రాజ్యం ఏది అని చెప్పేసి అంటే శాతవాహన సామ్రాజ్యం సో ఆ శాతవాహన సామ్రాజ్యం స్థాపించి సుమారు 450 సంవత్సరాల పాటు ఏకదాటిగా పరిపాలించి దక్షిణాపదానికి ఒక స్వాతంత్రాన్ని స్వయం ప్రతిపత్తిని తీసుకొచ్చినటువంటి చక్రవర్తులు ఎవరు అని చెప్పేసి అంటే శాతవాహనులు అని చెప్పేసి చెప్తాం దక్షిణాపదానికి ఒక స్వయం ప్రతిపత్తినటువంటి అలాగే స్వాతంత్రాన్ని తీసుకొచ్చిన చక్రవర్తులు ఎవరు అని చెప్పేసి అంటే ఈ శాతవాహనులు అని చెప్పేసి చెప్తాం సో ఈల కాలంలో అంటే శాతవాహన సామ్రాజ్యం భారతదేశంలో విపరీతంగా విస్తరించబడింది అని చెప్పేసి చెప్తాం అంటే ఒక దశలో గౌతమీపుత్ర శాతకర్ణి కాలంలో ఇది ఉచ్చ స్థితిలో ఉన్న కాలంలోని ఆరావళి పర్వతాల నుంచి నీలగిరి పర్వతాల వరకు తూర్పు అలాగే పశ్చిమ సముద్రాల మధ్య విస్తరించింది అని చెప్పేసి చెప్తాం ఆరావళి పర్వతాలు రాజస్థాన్ నుంచి నీలగిరి పర్వతాలు తమిళనాడు వరకు అలాగే తూర్పు పశ్చిమ సముద్రాలు అంటే బంగాళాఖాతం మరియు అరేబియా మహా సముద్రాల మధ్య ఈ శాతవాహన సామ్రాజ్యం అనేది విస్తరించింది అది ఉన్నత స్థితిలో ఉన్న కాలంలో ఆరావళి పర్వతాల దగ్గర నుంచి నీలగిరి పర్వతాల వరకు తూర్పు పశ్చిమ సముద్రాల మధ్య విస్తరించింది ఏదని చెప్పేసి అంటే శాతవాహన సామ్రాజ్యము అని చెప్పేసి చెప్తాం సో ఈ శాతవాహన సామ్రాజ్యంలో అనేక జాతులు అనేకమైన మతాలు ఉన్నారు ఎందుకంటే ఆంధ్రలో మొట్టమొదటిసారిగా ఏర్పడిన సామ్రాజ్యం కాబట్టి అసలు ఆంధ్ర జాతే భిన్న జాతుల కలయిక కాబట్టి ఇందులో అనేకమైన జాతులు అనేకమైన మతాలు ఉన్నారు ఎవరు చెప్పేసి అంటే శాతవాహన సామ్రాజ్యంలో సో ఇలా భిన్న జాతులకు భిన్న మతాల వారికి అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి భిన్న జాతులు భిన్న మతాలందరికీ కూడా ఆమోదయోగ్యమైనటువంటి ఒక రాజ్యాంగ రూపొందించి ఆమోదయోగ్యమైన పరిపాలన అందించి ఒక ఉన్నతమైనటువంటి వ్యవస్థకు రూపకల్పనకు దారి తీసింది ఎవరు అని చెప్పేసి అంటే శాతవాహనుల యొక్క పరిపాలన అని చెప్పేసి చెప్తాం సో ఈ శాతవాహనుల కాలంలో విదేశీ వ్యాపారం జరిగింది ఆర్థిక పరిపుష్టి జరిగింది శిల్పకళ అభివృద్ధి చెందాయి ఇలా అన్ని రకాలుగా దక్షిణాపదాన ఒక నూతన అధ్యాయం ఆవిర్భవించడానికి శాతవాహనుల పరిపాలన దోహదం చేసింది అని చెప్పేసి ఎంతగానో మనం వివరించి చెప్పుకోవచ్చు సో వీళ్ళలో ఒక్కొక్క అంశాలు మనం తీసుకున్నట్లయితే శాతవాహనుల యొక్క పరిపాలన అడ్మినిస్ట్రేషన్ అనేది ఏ విధంగా కొనసాగింది సో శాతవాహనుల యొక్క పరిపాలన ఏ విధంగా కొనసాగింది అనే విషయాన్ని పరిశీలించినట్లయితే శాతవాహన సామ్రాజ్యం ఎలా ఏర్పడింది శాతవాహనులు మొదట మౌర్యులకు సామంతులుగా ఉంటూ
मौर्य पतनानंतरमु वीलु स्वतंत्र राज्यान्नि स्थापिंचारु अनि चेप्पेसि चेप्तुन्नाम శాతవాహనులు మొదట మౌర్యులకు సామంతలుగా ఉంటూ మౌర్యుల పతనానంతరం వీళ్ళు స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించారు ఎవరంటే శాతవాహనులు మరి మౌర్యులు సామంతలుగా ఉంటూ స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించారు కాబట్టి వీళ్ళు పరిపాలనలో కూడా మౌర్యుల పాలనా విధానాన్ని అనుసరించారు సో శాతవాహనులు పరిపాలనలో ఎవరి పాలనా విధానాన్ని అనుసరించారని చెప్పేసంటే మౌర్యుల పాలనా విధానాన్ని అనుసరించడం జరిగింది సో తండ్రి నుంచి కుమారుడికి అధికారం అనేది వంశపారంపర్యంగా సో మౌర్యుల కాలంలో ఎలాగైతే ఫస్ట్ బింబిసారుడు అలాగే బిందుసారుడు అదే విధంగా ఈ మౌర్య చంద్రగుప్త మౌర్యుడు చంద్రగుప్త మౌర్యుడి తర్వాత బింబిసారుడు తర్వాత ఏమో అశోకుడు ఈ విధంగా ఎలాగైతే మనకు అధికారం రావడం జరిగిందో ఇక్కడ కూడా వీళ్ళకి ఏదని చెప్పేసంటే అధికారం అనేది శాతవాహనుల కాలంలో కూడా వంశపారంపర్యంగా వచ్చింది అయితే మౌర్యుల కాలానికి శాతవాహనుల కాలానికి రాజుని వర్ణించే విధానము చక్రవర్తిని చెప్పుకునే విధానంలో దృక్పథంలో మార్పు వచ్చింది ఎందుకంటే శాతవ మౌర్యుల కాలంలో చక్రవర్తిని మానవ మాత్రుడుగానే చెప్పుకున్నారు మౌర్యుల కాలంలో రాజుని మానవ మాత్రుడుగానే నేను కూడా మీలో ఒక్కనే అని చెప్పేసి చెప్పుకున్నారు బట్ శాతవాహనులకు వచ్చేటప్పటికి రాజుని దైవాంశ సంభూతుడిగా పేర్కొన్నారు శాతవాహనులకు వచ్చేటప్పటికి రాజుని దైవాంశ సంభూతుడిగా పేర్కొన్నారు సో గౌతమీపుత్ర శాతకర్ణిని రామకేశవులతో పోల్చారు రాముడు కేశవుడు కేశవుడు అంటే విష్ణువు సో ఈ విధంగా రాము శాతవాహనుల కాలంలో రాజు దైవాంశ సంభూతుడు అనే విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు సో అశోకుడు తనని తాను రాజన్ అని పేర్కొన్నాడు ఎవరో అశోకుడు అశోకుడు తనను తాను రాజన్నని పేర్కొంటే గౌతమీపుత్ర శాతకర్ణి మాత్రం తనని తాను రాజరాజు అని పేర్కొన్నాడు గౌతమీపుత్ర శాతకర్ణి మాత్రం తనను తాను రాజరాజు అని చెప్పేసి పేర్కొన్నాడు సో శాతవాహనుల కాలంలో రాజు దైవాంశ సంభూతుడు అని చెప్పేసని వీళ్ళు ఇక్కడ ప్రధానమైన భావన తీసుకొచ్చారు అంతేకాకుండా దక్షిణాపదంలోనే తొలిసారిగా రాజ బిరుదులు ధరించే సాంప్రదాయాన్ని ప్రవేశపెట్టారు దక్షిణాపదంలోనే తొలిసారిగా రాజ బిరుదులు ధరించే సాంప్రదాయాన్ని ప్రవేశపెట్టారు వాస్తవానికి ఈ రాజ బిరుదులు ధరించే సాంప్రదాయం భారతదేశం మొత్తం మీద ప్రవేశపెట్టింది ఎవరంటే కుషానులు మొదట ఉత్తర భారతదేశంలో మొదట ఈ రాజ బిరుదులు ధరించే సాంప్రదాయాన్ని ప్రవేశపెట్టింది ఎవరంటే కుషానులు మరి దక్షిణాపదంలో దక్షిణ భారతదేశంలో తొలిసారిగా రాజ బిరుదులు ధరించే సాంప్రదాయాన్ని ప్రవేశపెట్టింది ఎవరని చెప్పేసి అంటే శాతవాహనులు అని చెప్పేసి చెప్తాం సో ఈ శాతవాహనుల యొక్క పరిపాలన చేయడానికి సహకరించిన గ్రంథాలు ఏవి అని చెప్పేసి అంటే ఒకటి అర్ధశాస్త్రము రెండోది మనుధర్మ శాస్త్రం సో శాతవాహనుల యొక్క పరిపాలనకు సహకరించినటువంటి గ్రంథాలు ఏవి అని చెప్పేసి అంటే కౌటిల్యుని యొక్క అర్ధశాస్త్రము వాంగ్మయాలకు సంబంధించినటువంటి మనుధర్మ శాస్త్రము శాతవాహనుల యొక్క పరిపాలనకు సహకరించాయని చెప్పేసి పేర్కొంటాం అయితే ఈ శాతవాహనుల యొక్క పరిపాలన విశేషాలను తెలియజేసే శాసనాలు నాసిక్ శాసనము అలాగే అమరావతి శాసనము అలాగే ఉస్మాన్ ఘర్ శాసనం శాతవాహనుల యొక్క పరిపాలనా విశేషాలను తెలియజేసే శాసనాలు ఏవి అంటే నాసిక్ శాసనము అమరావతి శాసనము అదేవిధంగా ఉస్మాన్ ఘర్ శాసనము అని చెప్పేసి చెప్తాం అలాగే వీళ్ళ యొక్క పరిపాలనా విధానాన్ని వివరించే గ్రంథాలు గాథా సప్తసతి అలాగే కామసూత్ర గాథా సప్తసతి రచించిందేమో హాలుడు కామసూత్ర రచించిందేమో వాత్సాయనుడు సో వీరు పరిపాలన చేయడానికి తగిన ఆధారాలు అందించిన గ్రంథాలైతే అర్ధశాస్త్రము మనుధర్మ శాస్త్రం
శాతవాహన పరిపాలన చేయడానికి ఆధారాలు అందించిన గ్రంథాలు అయితే అర్థశాస్త్రము అదే విధంగా మనుధర్మ శాస్త్రం అని చెప్పేసి చెప్తాం అలా కాకుండా వీళ్ళ యొక్క పరిపాలన విశేషాలను తెలియజేసే గ్రంథాలు ఏవి అని చెప్పేసి అంటే ఒకటి హాలుని యొక్క గాదా సప్తసతి మరొకటి వాత్సాయనుడి యొక్క కామసూత్ర అని చెప్పేసి చెప్తాం సో శాతవాహన యొక్క పరిపాలనలో అనేకమైన పాలనా విభాగాలు ఉన్నాయి శాతవాహన యొక్క పరిపాలనలో అనేకమైన పాలనా విభాగాలు ఉన్నాయి ఆ పాలనా విభాగాలు ఒక్కొక్కటి మనం డిస్కస్ చేసినట్లయితే ఫస్ట్ వన్ రాజ్యం శాతవాహన యొక్క పరిపాలనలో అనేకమైన పాలనా విభాగాలు ఉన్నాయి అందులో మొట్టమొదటిది ఏదని చెప్పేస అంటే రాజ్యం సో రాజ్యానికి అధిపతేమో రాజు రాజ్యానికి అధిపతి ఎవరంటే రాజు లేదా చక్రవర్తి సో ఈ రాజ్యాధికారం వీళ్ళకి ఎలా వచ్చేది రాజు లేదా చక్రవర్తికి వంశపారంపర్యంగా తండ్రి నుంచి కుమారుడికి వంశపారంపర్యంగా అధికారం అనే సంభవించేది సో శాతవాహనులు పరిపాలన సౌలభ్యం కోసం రాజ్యాన్ని అనేకమైన విభాగాలకు విభజించారు అందులో ఫస్ట్ వన్ ఏదని చెప్పేసంటే రాజ్యం ఈ రాజ్యానికి అధిపతి ఎవడంటే రాజు సో ఈ రాజుకు రాజ్యాధికారం ఏ విధంగా వచ్చిందండి వంశపారంపర్యంగా వచ్చింది ఏ విధంగా వచ్చిందండి వంశపారంపర్యంగా వచ్చింది అని చెప్పేసి చెప్తాం అయితే ఇక్కడ ఈ రాజుకి అన్ని రకాల అధికారాలు పరిపాలనలో ఇతనికే ఉండేవి అంటే శాసనాధికారం కానీ న్యాయ నిర్ణయాధికారం కానీ సైన్యాధికారం కానీ అన్ని రకాల అధికారాలు రాజుకు ఉండేవి సో అన్ని రకాల అధికారాలు రాజుకున్నప్పటికీ కూడా రాజు చాలా నిరంకుశంగా పరిపాలించేవాడు ఎవరి కాలంలో శాతవాహనుల కాలంలో సో మౌర్యుల నుంచి వీళ్ళకి పరిపాలన అధికారం సంక్రమించినప్పటికీ పరిపాలనలో మౌర్యుల విధానాన్ని అనుసరించినప్పటికీ కూడా వీళ్ళు మౌర్యులంతా ప్రజాస్వామికంగా మాత్రం పరిపాలించలేదు కొంతవరకు నిరంకుశంగానే పరిపాలించారు ఎవరని చెప్పేసి అంటే శాతవాహన చక్రవర్తులు అని చెప్పేసి చెప్తాం అలాగే నెక్స్ట్ సెకండ్ వన్ ఏదంటే సామంత రాజ్యాలు సో శాతవాహన పరిపాలన విభాగం నెక్స్ట్ వన్ ఏదని చెప్పేసి అంటే సామంత రాజ్యాలు సో శాతవాహన సామ్రాజ్యం ఏమీ కూడా కేంద్రీకృత రాజ్యం కాదు అంటే వీళ్ళ రాజ్యంతో పాటుగా వీళ్ళ అధికారం కింద వీళ్ళ యొక్క సార్వభౌమాధికారం కింద అనేకమైన సామంత రాజ్యాలు కూడా ఉండేవి అయితే ఈ శాతవాహనుల కాలంలో సామంత రాజ్యాలు అన్ని ఎక్కువగా ఎలా ఏర్పడ్డాయని చెప్పేసి అంటే సాధారణంగా ఒక రాజ్యం మరో రాజ్యం పైన యుద్ధం చేసినప్పుడు ఆ వాళ్ళ చేతులు కనుక ఓడిపోతే ఆ రాజును చంపడమో ఆ రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవడమో జరిగేది కానీ శాతవాహనులు ఏం చేశారని చెప్పేసి అంటే వాళ్ళు జయించిన రాజ్యాల యొక్క అధిపతులను ఎవరిని రాజులను ఎవరిని కూడా చంపేవారు కాదు అట్ ద సేమ్ టైము వాళ్ళ రాజ్యాన్ని కూడా స్వాధీనం చేసుకునేవారు కాదు కేవలం వాళ్ళ సార్వభౌమాధికారాన్ని మాత్రమే స్వాధీనం చేసుకొని వీళ్ళ అధికారం కింద వాళ్ళు పనిచేసేటట్టుగా ఆ రాజ్యాలని వారి కిందే ఉంచేవారు ఆ విధంగా ఏమైందని చెప్పేసి అంటే శాతవాహనులు అనేకమైన సామంత రాజ్యాలు కూడా పొందగలిగారు సో ఈ శాతవాహనుల యొక్క సామంత రాజ్యాలు సాధారణంగా రాజులు మహారథులు అలాగే మహాభోజులు పరిపాలించేవారు సో శాతవాహన యొక్క సామంత రాజ్యాలు పరిపాలించే వాళ్ళ పేర్లు అంటే రాజులు మహారథులు మహాభోజులు అని చెప్పేసి చెప్తాం అంటే వాళ్ళ స్థాయి బట్టి వాళ్ళ అధికారాలు బట్టి వాళ్ళకి ఆ పేర్లు అనేవి రావడం జరిగేది సో ఈ శాతవాహన కాలంలో ఈ సామంత రాజ్యాలకి జనపదాలు అనే పేరు కూడా ఉండేది శాతవాహన కాలంలో సామంత రాజ్యాలు ఎవరు పిలిచేవారని చెప్పేసి అంటే జనపదాలు ఈ సామంత రాజ్యాలు జనపదాలని పరిపాలించేవారు ఎవరండి రాజులు మహారథులు అలాగే మహాభోజులు వీళ్ళు శాతవాహన సామ్రాజ్యాన్ని పరిపాలించేవారని చెప్పేసి చెప్తాం సో ఇందులో ఫస్ట్ ఎవరంటే రాజులు ఎవరండి రాజులు అని చెప్పేసి అంటే చిన్న చిన్న రాజ్యాలకు చెందిన రాజులను ఏమనేవారంటే రాజులు అనేవారు అంటే శాతవాహన చక్రవర్తి ఏదైనా ఒక చిన్న రాజ్యాన్ని గెలుచుకుని ఆ రాజ్యం యొక్క అధిపతిని తన సామంత రాజుగా మలుచుకుంటే అతడిని రాజు అని పిలిచేవారు శాతవాహన సామ్రాజ్య చక్రవర్తి అనేవారు సార్వభౌమాధికారం కలిగేవాడు చక్రవర్తి
పాలనా అధికారం కలిగేవాడు రాజు అని చెప్పేసి పిలిచేవారు. సార్వభౌమ అధికారం కలిగేవాడు ఎవరండి? చక్రవర్తి. కేవలం పాలనా అధికారాన్ని మాత్రమే కలిగేవాడిని ఏమని పిలిచేవారంటే రాజు అని చెప్పేసి పిలిచేవారు. సో ఈ శాతవాహనులు రాజులు అని చెప్పేసి ఈ సామంత రాజ్యాల రాజులు పిలిచేవారు. ఈ రాజులకు సంబంధించి కుబేరక రాజు అనే రాజు పేరు చెక్కినటువంటి ఒక అస్థికల భరణి, కుబేరక రాజు అనే రాజు పేరు చెక్కినటువంటి ఒక అస్థికల భరణి గుంటూరు జిల్లా భట్టిప్రోలో లభించింది. సో కుబేరక రాజు అనేటువంటి రాజు యొక్క పేరు చెక్కిన ఒక అస్థికల భరణి అనేది లభించింది ఎక్కడని చెప్పేసి అంటే గుంటూరు జిల్లా భట్టిప్రోలో అని చెప్పేసి చెప్తాం. మరి నెక్స్ట్ మహారథులు. సో నెక్స్ట్ ఎవరని చెప్పేసి అంటే మహారథులు. సో ఈ మహారథి అనే పదవి వంశపారంపర్యంగా వచ్చేది. మహారథి అనే పదవి వంశపారంపర్యంగా వచ్చేది. సాధారణంగా సామంత రాజ్యాలను పరిపాలించే ఈ మహారథుల యొక్క విధి ఏంటంటే పన్నులు వసూలు చేయడం. ఈ మహారథులని వాళ్ళు ఏం చేసేవారంటే సామంత రాజులుగా ఉంటూ ఆ రాజ్యం నుంచి రావాల్సిన పన్నులు వసూలు చేసేవారు. సో కొన్ని సందర్భాలలో వీళ్ళకి పన్నులు రద్దు చేసే అధికారం కూడా కలిగి ఉండేవారు. కొన్ని సందర్భాల్లో వీరేమో పన్నులను రద్దు చేసేటువంటి అధికారం కూడా కలిగి ఉండేవారు. సో ఈ పన్నులు వసూలు చేయడం, రద్దు చేయడం, తగువలను పరిష్కరించడం కోసం కొంత న్యాయపరమైన అధికారాలు కూడా కలిగి ఉండేవారు ఎవరని చెప్పేసి అంటే ఈ మహారథులు అని చెప్పేసి చెప్తాం. మరి నెక్స్ట్ మహాభోజులు. నెక్స్ట్ ఏమో మహాభోజులు. సామంత రాజ్యాల పరిపాలకులో నెక్స్ట్ ఎవరని చెప్పేసి అంటే మహాభోజులు. ఈ మహాభోజులు అనే పదవి కూడా వీళ్ళకి ఎలా వచ్చేదని చెప్పేసి అంటే వంశపారంపర్యంగానే రావడం జరిగింది. సో ఈ మహాభోజుల యొక్క శాసనాల్లో వాడు ఎవడికి సామంత రాజు అనే పేరు ఎక్కడా కూడా కనిపించదు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మహారథుల యొక్క శాసనాల్లో వారు ఎవరికి సామంతరాజు, రెండో పులోమావే, మూడో పులోమావే, గౌతమిపుత్ర శాతకన్నా ఎవరి కింద ఉన్నాడని చెప్పేసి వీళ్ళ గురించి ఉండేది. కానీ ఈ మహాభోజుల యొక్క శాసనాల్లో మాత్రం వారు ఎవరికి సామంతరాజు అనే విషయాన్ని ఎక్కడా కూడా స్పష్టంగా పేర్కొనబడలేదు. ఎప్పుడైతే ఎవడికి సామంతరాజు అనే విషయాన్ని పేర్కొనబడలేదో వీళ్ళకి కొంతవరకు స్వతంత్ర హోదా అనేది ఉండి ఉండవచ్చు. వీళ్ళకి కొంతవరకు స్వతంత్ర హోదా అనేది ఉండి ఉండవచ్చు. సో వీళ్ళకి మహారథుల్లాగే పరిపాలన అనేది, అధికారం అనేది వంశపారంపర్యంగా వచ్చినప్పటికీ కూడా మహాభోజులు కొంతవరకు స్వతంత్ర హోదా ఉండి ఉండవచ్చు అని చెప్పేసి చెప్తా అన్నమాట. ఈ విధంగా వీళ్ళ సామంత రాజ్యాలని రాజులు, మహారథులు, మహాభోజులు పరిపాలించేవారు. సో శాతవాహన కాలంలో ఉన్నటువంటి సామంత రాజ్యాలు అనూప మరియు ఋషిక చాలా ఉన్నాయి. ముఖ్యమైనవి అని చెప్పేసి చెప్తాను. జనపదాలు, పర్టికులర్గా సామంత రాజ్యాలు కాదు, జనపదాలు ఏవి అని చెప్పేసి అంటే అనూప మరియు ఋషిక అనేవి ప్రధానమైనటువంటి జనపదాలు అని చెప్పేసి చెప్తాం. సో ఇంకా పూనా ప్రాంతంలో మహాభోజక జనపదం, అలాగే ఇది పూనా ప్రాంతంలో, అలాగే నాసిక్ ప్రాంతంలో రధిక జనపదం. సో రధిక జనపదం నాసిక్ ప్రాంతంలో మనకి కొన్ని జనపదాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ రధిక జనపదం ఈ విషయాన్ని ఒకసారి చూడండి. ఈ రధిక రధిక జనపదం వీళ్ళే రాఠీకులు అని చెప్పేసి చెప్తాం. అంగీయ కులస్థుడు, రాఠీకులు, మహారథి త్రయణకరో, మహారథి త్రయణకరో వీడి యొక్క కుమార్తె అయినటువంటి దేవి నాగానికనే శాతవాహనంలో, తొలి శాతవాహనంలో గొప్పవాడైనటువంటి మొదటి శాతకర్ని వివాహం చేసుకోవడం జరిగింది. సో ఇది శాతవాహనుల యొక్క సామంతరా. సో నెక్స్ట్ పాలనా విభాగం ఆహారాలు. సో శాతవాహన రాజ్యంలో పరిపాలనా విభాగాల్లో రాజ్యము, అదేవిధంగా సామంత రాజ్యం గురించి డిస్కస్ చేసాం. నెక్స్ట్ పరిపాలనా విభాగం ఏదని చెప్పేసి అంటే ఆహారాలు అని చెప్పేసి చెప్తాం. సో సామంత రాజ్యాలు పోగా మిగిలిన రాజ్య భాగాన్ని దేనిగా విభజించారని చెప్పేసి అంటే ఆహారాలుగా విభజించారు. సో ఇప్పుడు ఆహారాలు అని చెప్పేసి మన భాషలో రాష్ట్రాలు అనుకోండి.
ఆహారాలు మన ప్రస్తుత పరిభాషలో వాటిని రాష్ట్రాలు అని చెప్పేసి చెప్తాం. సో శాతవాహన సామ్రాజ్యం అనేది రాజ్యము మరియు సామంత రాజ్యాలతో కూడుకున్నది. ఆ సామంత రాజ్యాలు పోగా మిగిలిన భాగాన్ని ఆహారాలుగా విభజించడం జరిగింది అని చెప్పేసి చెప్తాం. సో సాధారణంగా ఈ ఆహారాలకు అధిపతులుగా రాజు యొక్క కుమారుల్ని నియమించేవారు. సాధారణంగా ఆహారాలకు పాలకులుగా చక్రవర్తి యొక్క కుమారుల్ని నియమించేవారు. వారినేమో కుమారమాత్య అనేవారు. కుమారమాత్యులు సాధారణంగా ఆహారాలకు అధిపతులుగా చక్రవర్తుల యొక్క కుమారుల్ని నియమించేవారు. వాళ్ళని ఎవరు పిలిచేవారు అని చెప్పేసి అంటే కుమారమాత్య అని చెప్పేసి పిలిచేవారు. సో కొన్ని సందర్భాలలో రాజు యొక్క కుమారులు లేకపోయినట్లయితే కొంతమంది అధికారులను కూడా ఆహారాలకు పాలకులుగా నియమించేవారు. వారిని ఏమని పిలిచేవారు అని చెప్పేసి అంటే అమాత్యులు అని పిలిచేవారు. సో నేరుగా చక్రవర్తి యొక్క కుమారుల్ని కనుక ఆహారాలకు పాలకులుగా నియమిస్తే వాళ్ళని కుమారమాత్యులు అనేవారు. లేకుంటే అధికారులు కనుక పాలకులుగా నియమిస్తే వారిని ఏమని చెప్పేవారని చెప్పేసి అంటే అమాత్యులు అని చెప్పేసి పిలిచేవారు. సో అదేవిధంగా ఈ శాతవాహనుల కాలంలో అనేకమైనటువంటి ఆహారాలు ఉన్నాయి. అవేంటి అని చెప్పేసి అంటే గోవర్ధన ఆహార, శాతవాహన ఆహార, స్వపార ఆహార, మామాల ఆహార, ఇలాగా శాతవాహనుల యొక్క శాసనాల్లో అనేకమైనటువంటి ఆహారాల యొక్క పేర్లు పేర్కొనబడ్డాయి. వీళ్ళ కాలంలో ప్రఖ్యాతిగాంచిన ఆహారం ఏది అని చెప్పేసి అంటే గోవర్ధన ఆహార. ఆ గోవర్ధన ఆహారాన్ని ఏమని పిలుస్తారంటే నాసిక్ ప్రాంతం. సో నాసిక్ శాసనము, నాసిక్ గుహలు, నాసిక్ అనే చాలా ప్రత్యేకమైనటువంటి ప్రాంతం శాతవాహన చరిత్రలో. సో వీళ్ళ యొక్క నాసిక్ శాసనం అనేది, ఈ నాసిక్ ప్రాంతం అనేది గోవర్ధన ఆహారము అని చెప్పేసి చెప్తాం అన్నమాట. సో నెక్స్ట్ పరిపాలనా విభాగము విషయాలు. నెక్స్ట్ పరిపాలనా విభాగం ఏంటని చెప్పేసి అంటే విషయాలు. సో రాజ్యాన్ని ఆహారం కింద విభజించారు. ఆహారాన్ని దేని కింద విభజించారని చెప్పేసి అంటే విషయంగా విభజించారు. రాజ్యాన్ని ఏమో ఆహారం కింద విభజించారు. ఆహారాన్ని దేనిగా విభజించారని చెప్పేసి అంటే విషయంగా విభజించారు. ఈ విషయానికి అధిపతి ఎవడని చెప్పేసి అంటే విషయపతి. ఈ విషయానికి అధిపతి ఎవరని చెప్పేసి అంటే విషయపతి. సో ఈ విషయపతి అనేటువంటి అధికారి ఇక్కడ పరిపాలన కొనసాగించేవాడు. నెక్స్ట్ పరిపాలనా విభాగము నిగమాలు. సో శాతవాహన కాలంలో నెక్స్ట్ పరిపాలనా విభాగం ఏంటని చెప్పేసి అంటే నిగమాలు అని చెప్పేసి చెప్తాం. సో ఈ నిగమాలు అనేవి శాతవాహనుల కాలం నాటి పట్టణాలను సూచిస్తాయి. సో ఈ నిగమాలు అనేవి దేన్ని సూచిస్తాయని చెప్పేసి అంటే శాతవాహనుల కాలం నాటి పట్టణాలను ఈ నిగమాలని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ఈ నిగమాల యొక్క పరిపాలనను నిగమ సభలు నిర్వహిస్తాయి. ఈ నిగమాల యొక్క పరిపాలన ఏమని చెప్తారంటే ఎవరు నిర్వహిస్తారంటే నిగమ సభ అనేటువంటి పేరు గల ఒక సభ ఈ నిగమాల యొక్క పరిపాలన నిర్వహిస్తుంది. సాధారణంగా ఆ కాలం నాటి వర్తక సంఘాలు, సో ఆ కాలం నాటి వాణిజ్య సంఘాలనే నిగమ సభలు అని చెప్పేసి పిలిచేవారు. ఈ నిగమ సభల్లో సభ్యుల్ని ఏమని పిలిచేవారంటే గహపతులు అనేవారు. ఈ నిగమ సభల్లో సభ్యుల్ని ఏమని పిలిచేవారని చెప్పేసి అంటే గహపతులు అని చెప్పేసి పిలిచేవారు. ఈ విధంగా శాతవాహనుల కాలంలో పట్టణాలని నిగమాలు అని చెప్పేసి చెప్తాము. ఆ నిగమాల యొక్క పరిపాలన అనేది నిగమ సభలనేవి నిర్వహించేవి. సో ఆ కాలం నాటి వర్తక సంఘాలే నిగమ సభలుగా పనిచేసేవి. సో ఈ నిగమ సభల్లో సభ్యుల్ని ఏమని పిలుస్తారని చెప్పేసి అంటే గహపతులు అని చెప్పేసి పేర్కొనడం జరుగుతుంది. ఈ నిగమ సభల గురించి ఆధారాలు అందించినవి భట్టిప్రోలు శాసనము, అలాగే ఇండికా గ్రంథము. ఇండికా రచించింది ఎవరు? మెగస్తనీస్.
भट्टी प्रोलु शासन अदे विधंगा इंडिका ग्रंथमो अनि चेप्पेसि चेप्तां ई निगम सभल गुरिंचि आधारालु अंदिंचेवे अनि चेप्पेसि अंटे भट्टी प्रोलु शासन अदे विधंगा मेगस्तनीस रचिंचिनटुवंटि इंडिका ग्रंथम मरि नेक्स्ट ग्रामालु सो नेक्स्ट अनि चेप्पेसि अंटे ग्रामालु सो शातवाहनुल कालंलो परिपालनलो अति चिन्न विभागं एदनि चेप्पेसि अंटे ग्रामामु ఈ గ్రామాల యొక్క పరిపాలనకు గ్రామ సభ అనేది ఉండేది గ్రామాల యొక్క పరిపాలనకు గ్రామ సభ అనేటువంటిది ఉండేది ఈ గ్రామాల యొక్క అధికారిని మౌర్యుల కాలములో అయితే గ్రామణి అని పిలిచేవారు మౌర్యుల కాలములో అయితే ఎవరు పిలిచేవారు అంటే గ్రామణి మరి శాతవాహనుల కాలములో అయితే గుల్మిక అని పిలిచేవారు గుల్మిక యాక్చువల్గా మిగతా అధికారులు మిగతా పరిపాలన అంతా కూడా ఆల్మోస్ట్ మౌర్యుల్లాగే ఉంటుంది శాతవాహనుల కాలంలో ఈ గ్రామాలకు వచ్చేటప్పటికేమో ఇక్కడ గ్రామణి అనేవారు శాతవాహనుల కాలంలో ఏమని చెప్పారంటే గుల్మిక అని చెప్పేసి చెప్పడం జరిగింది సో ఈ శాతవాహనుల కాలం నాటి గ్రామ పాలన కోసం మ్యాకదోని శాసనం వివరిస్తుంది శాతవాహనుల కాలం నాటి గ్రామ పాలన కోసం వివరించే శాసనం ఏదంటే మ్యాకదోని శాసనము శాతవాహనుల యొక్క గ్రామ పాలన గురించి వివరిస్తుంది మ్యాకదోని శాసనాన్ని వేయించింది ఎవరు మూడో పులవమావి సో గ్రామాల్లో సమస్యల పరిష్కారం కోసం మహా ఆర్యక సో శాతవాహనుల కాలంలో గ్రామాల్లో సమస్యల పరిష్కారం కోసం మహాకార్యక అనేటువంటి అధికారి ఉండేవాడు సో ఈ శాతవాహనుల యొక్క గ్రామాల యొక్క పరిస్థితులు గ్రామ ప్రజల జీవన విధానాల్ని మనం గాథా సప్తసతి అనే గ్రంథం ద్వారా తెలుసుకోవచ్చు శాతవాహనుల కాలంలో ప్రజల యొక్క జీవన విధానాలు గ్రామీణ ప్రాంత ప్రజల యొక్క జీవన విధానాల యొక్క విధానాలన్నింటినీ కూడా మనం మా గాథా సప్తసతి ద్వారా మనం తెలుసుకోవచ్చు అయితే ఈ కాలంలో గ్రామాలను యొక్క పరిపాలన నిర్వహించే గ్రామ సభల్లో ప్రధానంగా ముఖ్యమైనటువంటి అధికారులు ఉండేవారు గుల్మిక సో వీడెవడు గ్రామ పాలకుడు మహాతరక వీడెవడు గ్రామ రక్షకుడు మహా ఆర్యక వీడెవడు గ్రామాల్లో న్యాయపరమైన వివాదాలు పరిష్కరించేవాడు మహా ఆర్యక అలాగే భాండాగారిక సో గ్రామ స్థాయిలో గిడ్డంగులు పర్యవేక్షించేవాడు అలాగే రజ్జుక సో రజ్జుక భూమి శిస్తును సర్వే భూమిని సర్వే చేసేటువంటి అధికారి వీడేమో గిడ్డంగుల అధికారి వీడేమో సర్వే అధికారి సో ఈ విధంగా శాతవాహనుల కాలంలో గ్రామ పరిపాలనలో ఈ విధమైనటువంటి అధికారులు పనిచేసేవారని చెప్పేసి చెప్తాం ఇది శాతవాహనుల కాలంలో పరిపాలన విభాగాలు రాజ్యము సామంతరాజ్యాలు ఆహారము విషయము నిగమాలు గ్రామాలని చెప్పేసి చెప్తాం